To Telangana Flash News 24/7. Those the admissions and online self-reporting seat confirmation ki sambandhinchina press release idi. Ee details loki velle mundu evaraithe ee channel inka subscribe cheskoledo tappakunda subscribe cheskondi. Subscribe cheskunna ventane pakkane unna bell icon tap cheyatamto nenu pedutunna prati notification ventane mee mobile ki vastu untundi. Those lo admissions pondina candidates ante seat vachina vallu ఫస్ట్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాం కదా, మాకు కాలేజ్లో ఇంకా సీట్ అలాగే ఉంటుందని అనుకోకండి. మీరు ఈ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లలో మీకు సీట్ అలాట్మెంట్ అయ్యాక ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత మీకు కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ వస్తుంది, వాళ్ళు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు. అయితే మీరు పర్సనల్గా కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అండ్ మీరు మిమ్మల్ని వాళ్ళు ఏ సర్టిఫికేట్స్ అడిగితే ఆ సర్టిఫికేట్స్ అక్కడ సబ్మిట్ చేసి మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మీరు పర్సనల్గా కాలేజ్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోకపోతే మీరు మీ సీట్ కోల్పోతారు. కాబట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే సరిపోతుంది, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సరిపోతుంది అని మాత్రం అనుకోకండి. మీరు కాలేజ్కి వెళ్ళి అక్కడ మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 4, రేపు 5 లోపు మీరు కాలేజ్కి వెళ్ళి ఈ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ అండ్ వాళ్ళు అడిగిన సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోండి, లేకపోతే కోల్పోతారు. అండ్ ఫేజ్ 3 క్యాండిడేట్స్కి సీట్ పొందిన విద్యార్థులు ఎవరైతే ఫేజ్ 3లో సీట్ పొందారో వాళ్ళు 500 లేదా 1000 కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడంతో పాటు మీరు పర్సనల్గా కళాశాలకు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటేనే మీకు సీట్ ఉంటుంది. ఇది ఫేజ్ 3 క్యాండిడేట్స్కి ఈ అమౌంట్ పే చేసి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది ఇంగ్లీష్ వర్షన్ కూడా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. Those also reminds the students who are yet to confirm their seats in the colleges. The convener, in the interest of the students, advises the students to follow the online procedure meticulously. Otherwise, the students may forego their seats. ఈ rules వాళ్ళ procedure అది follow అవ్వకపోతే మీరు ఓన్లీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని అక్కడితో ఆపేస్తే మీరు మీ సీట్ కోల్పోతారు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ టు ద ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టెడ్. అయితే ఎవరైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నారో ఫేజ్ 1, 2, 3 స్టూడెంట్స్ వాళ్ళకి ఈ ఇన్స్ట్రక్షన్స్, స్టూడెంట్ హూ హ్యాస్ సెల్ఫ్ రిపోర్టెడ్ ఆన్లైన్ విల్ గెట్ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ, సిసి ఓటీపీ అని మీకు వస్తుంది. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత సిసి ఓటీపీ వస్తుంది. ద స్టూడెంట్ హూ హ్యాస్ సెల్ఫ్ రిపోర్టెడ్ ఆన్లైన్ షాల్ విజిట్ ద కాలేజ్ ఫ్రమ్ 1/7/2019 to 4/7/2019 ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ ద కాలేజ్ బై సబ్మిటింగ్ కాలేజ్ కన్ఫర్మేషన్ ఓటీపీ, ద రిక్వైర్డ్ సర్టిఫికెట్స్ అండ్ ఫీ. ఒకవేళ ఏది వాళ్ళు అడిగితే అవి మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ దీస్ స్టూడెంట్స్ ఫెయిల్ టు కన్ఫర్మ్ ద సీట్ ఇన్ ద కాలేజ్ విత్ సిసి ఓటీపీ, he or she will forego the online self reported confirmed seat. మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్నా కూడా కాలేజ్కి వెళ్ళి కలిసి అవి సబ్మిట్ చేసి కన్ఫర్మ్ చేసుకోకపోతే మాత్రం కోల్పోతారు. కాబట్టి కాలేజ్కి పర్సనల్గా వెళ్ళి మీరు ఈ సిసి ఓటీపీ సర్టిఫికేట్స్ అండ్ ఒక వాళ్ళు ఫీ ఏది అంటారో అవన్నీ ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి మీరు కన్ఫర్మ్ చేసుకుంటే మాత్రమే మీ సీట్ ఉంటుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు ఫేజ్ 3 అలాటెడ్ స్టూడెంట్స్. ఫేజ్ 3 వాళ్ళకైతే స్టూడెంట్స్ హూ గాట్ సీట్ అలాట్మెంట్ ఇన్ ఫేజ్ 3 హ్యావ్ రిసీవ్డ్ ఎస్ఎంఎస్ రిగార్డింగ్ సీట్ అలాట్మెంట్స్. వాళ్ళకి ఆల్రెడీ ఎస్ఎంఎస్ పంపించారు. ద స్టూడెంట్స్ హూ గాట్ సీట్ అలాట్మెంట్ షెల్ రిపోర్ట్ ఆన్లైన్ త్రూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కన్ఫర్మేషన్ బై పేయింగ్ 1000 or 500 rupees ఆన్లైన్ as the case may be from 29/6/2019 to 4/7/2019. దానికి రేపటి వరకు లాస్ట్ డేట్ అండ్ మీరు కాలేజ్లో కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా రేపే లాస్ట్ డేట్. ఇఫ్ ద స్టూడెంట్ ఫెయిల్స్ టు కన్ఫర్మ్ ద సీట్ ఆన్లైన్ హీ ఆర్ షీ విల్ ఫోగో ద అలాటెడ్ సీట్. మీరు అది చేసుకోకపోతే మీ సీట్ కోల్పోతారు. ఇది దోస్ అడ్మిషన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సీట్ కన్ఫర్మేషన్కి సంబంధించిన అప్డేట్. మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఈ దోస్ అడ్మిషన్స్ పొందిన వాళ్ళు ఉంటే, సీట్ వచ్చిన క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ ప్రొసీజర్ గురించి తెలియచేయండి. అండ్ ఈ వీడియో వాళ్ళతో కూడా తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది.
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ఏ వీడియో అయినా ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.